మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. బుధవారం ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో మీరు ఏం చేస్తే మీ జాతక దోషాలన్నీ తొలగిపోతాయో ఈ వీడియోలో ఈరోజు మనం తెలుసుకుందాం. రేపు రాబోతున్న కార్తీక వీర్య శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన రోజు. ఈరోజు శివాలయ ప్రాంగణంలో ఎవరైనా సరే ఆవు నెయ్యితో దీపం పెడితే జాతకంలో ఉన్న గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. మీకు శివాలయం అందుబాటులో లేకపోతే విష్ణు ఆలయాలలో ఎటువంటి ఆలయానికైనా సరే వెళ్ళి ఆవు నెయ్యితో దీపం వెలిగించవచ్చు. చాలామందికి జాతకంలో నవగ్రహ దోషాలు ఉంటాయి. ఆ నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోవాలంటే, నవగ్రహాలు ప్రసన్నం అవ్వాలంటే శివాలయంలో నంది ముందు మట్టి ప్రమిదలో 3 వత్తులు వేసి బుధవారం సరిగ్గా ఉదయం 7:30 నుంచి 9 గంటల లోపు దీపం పెడితే ఎలాంటి జాతక దోషాలైనా సరే అవన్నీ తొలగిపోతాయి. అలాగే సొంత ఇల్లు కొనుక్కోవాలి లేదా కట్టుకోవాలి అని భావించేవారు, అప్పుల బాధలు తీరిపోవాలని భావించేవారు బుధవారం ఉదయం 7:30 నుంచి 9 గంటల లోపు ఈ టైంలోనే శివుడికి శివాలయంలో మారేడు దళాలతో పూజించుకోవాలి. శివాలయానికి వెళ్ళలేని వారు ఇంట్లోనే శివుడి ఫోటో ముందు ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంట్లో శివలింగం ఉన్నవారు ఉదయం పుష్పోదక నీటితో, అంటే నీటిలో పుష్పాలను వేసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే ఎంతటి దరిద్రాలైనా తొలగిపోతాయి, అప్పుల బాధలు కూడా నెమ్మదిగా పోతాయి. బుధవారం రోజు ఈ కార్తీక మాసంలో శివ కుటుంబం ఉన్న ఫోటోకి పూజ చేస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. ఆ పార్వతీదేవి శివుడికి చెప్తుంది వారి బాధలను దరిద్రాలను తొలగించమని. కాబట్టి ప్రతి ఇంటి పూజా మందిరంలో తప్పనిసరిగా శివ కుటుంబం, అంటే శివుడు, పార్వతి, కుమారస్వామి, వినాయకుడు కలిపి ఉన్న ఫోటో పూజా మందిరంలో ఉంటే మీ దరిద్రాలన్నీ తొలగిపోయినట్లే. ఇలా ఈ చిన్న చిన్న పరిష్కారాలను పాటించి మీ దరిద్రాలను అప్పులను తొలగించుకోండి. ఈ కార్తీక మాసం చాలా పవిత్రమైనది. మనం ఎటువంటి పూజ చేసినా, ఎటువంటి దానాలు చేసినా వాటి ఫలితం 10 ఇంతలు ఉంటుంది. కాబట్టి ఈ కార్తీక మాసం పూర్తయ్యేలోపు ఈ పరిహారాలను చేసి మంచి ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.